IPL 2023 सीजन तो महेंद्र सिंह धोनी पूर्तिगा क्रिकेट की वीड्कोलु पलकबोतुन्नाडु। 2019 वनडे वर्ल्ड कप तर्वात अंतर्जातीय क्रिकेट की दूरमैन धोनी केवलं IPL मैच्लु मात्रमे आडुतुन्नाडु। ताजागा सन राइजर्स तो मैच अनंतरं इदि ना क्रिकेट कैरियर लो लास्ट फेज अंटू व्याख्यानिंचाडु धोनी। अयिते माजी KKR कैप्टन इयान मोर्गन महेंद्र सिंह धोनी गुरिंची कोन्नि इंट्रेस्टिंग कामेंट्लु चेशाडु। धोनी प्रति गेम लो लीनमय्ये विधानं असाधारणंगा उंटुंदी। मैच तर्वात कुर्रालतो अनुभवं पंचुकुने विधानं చూస్తుంటే చాలా గర్వంగా ఉంది। ఎన్నో ఏళ్లుగా నేర్చుకున్న అనుభవాన్ని కుర్రాలకు పంచాలనే తపన ధోనిలో కనిపిస్తుంది। మహిళాంటి కెప్టెన్ టీంలో ఉండటం ఎవరికైనా అదృష్టమే, అలాగే ఆడటం కూడా ఎవరికైనా అదృష్టమే అని అన్నారు। ఇక ధోని రిటైర్ అయ్యాకే అతను లేని లోటు తెలుస్తుంది। ఆయన ప్లేస్ ని రీప్లేస్ చేయడం ఎవరి వల్ల కాదు। ఆయన ఓ అన్ రీప్లేసబుల్ ప్రొడక్ట్। ధోని IPL నుంచి తప్పుకున్నాక CSK ఎలా ఆడుతుందో చూడాలి। ఎందుకంటే CSK ప్రతి మ్యాచ్ లో మహి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది। ప్రతి ప్లేయర్ కూడా ధోని చెప్పినట్టే కదులుతాడు। మహి ఫినిష్ చేసే మ్యాచ్లను కూడా CSK మిస్ అవుతుంది। చెన్నై సూపర్ కింగ్స్ లో ఉన్న కీ ప్లేయర్లపై ఆ ప్రభావం ఖచ్చితంగా పడుతుంది। చబాక్ స్టేడియంలో ధోని ఆడకపోతే చెన్నై టీంకి ఇంత సపోర్ట్ దక్కుతుందా అంటే చెప్పలేం కూడా। చెన్నై సూపర్ కింగ్స్ లో ఉన్న స్పిన్నర్లు, ఆల్రౌండర్లు అందరిపైన ధోని ప్రభావం ఉంటుంది। ఎలా బౌలింగ్ చేయాలి, ఎక్కడ బౌలింగ్ చేయాలనే ప్రతి చిన్న విషయాన్ని మహి సూచిస్తాడు। ఇప్పుడు అవన్నీ మిస్ అవుతారు అంటూ వ్యాఖ్యానించాడు ఇయాన్ మోర్గాన్। అయితే ధోని తర్వాత ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ అని చాలా వార్తలు వచ్చాయి। కానీ తాజా సమాచారం ప్రకారం ధోని లేకపోతే ఆ జట్టును రహానే నడిపిస్తాడు అనే వాదన వినిపిస్తుంది। ఈ IPL లో బ్యాటింగ్ తో అదరగొడుతున్న రహానే వచ్చే ఏడాది చెన్నైకి కెప్టెన్ కానున్నాడు అని సమాచారం।